ఓం నమో వెంకటేశాయ. భారతదేశం వేదభూమి, ధర్మభూమి. ధర్మస్వరూపం తెలుసుకోవడానికి మన మహర్షులు అందించినవే వేదాలు, పురాణాలు. ఈ అధ్యయనం చేసేటప్పుడు మనకు కొన్ని సందేహాలు తలెత్తవచ్చు. అటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ మనల్ని ఎంతగానో అలరిస్తున్న ధర్మ సూక్ష్మాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మాల్లో దాగి ఉన్న సూక్ష్మాలను తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త ఆచార్య మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. నమస్కారం అండి గురుగారు. అభీష్ట సిద్ధిరస్తు. గురుగారు, సాధారణంగా ఎవరి ఆచారానికి తగ్గట్టుగా వారు నుదుటన కుంకుమ బొట్టు కానీ లేదా తిరునామం కానీ లేదా విభూతిని కానీ ధరిస్తూ ఉంటారు. ఇది కేవలం అలంకారం కోసమేనా, ఇందులో ఏదైనా సూక్ష్మం దాగుందా? నుదుట బొట్టు పెట్టుకోవడం అందానికి అలంకారానికి సంబంధించిన అంశం. బొట్టు ఉండడం వల్ల అందంగా ఉంటుంది. తిరుపతి వెంకట కవులు, తిలకము లేని మోము ఒక తీరుగా లేని బడాయి వేషమునని ఆధునిక నాగరికతలని మీద కొరడా దెబ్బ కొడుతూ ఒక అందమైన పద్యం చెప్పారు. వేషభాషలు మారిపోతున్న తీరు తెన్నులు చూసి అందువల్ల నుదుట బొట్టు ఉండడం అనేది స్త్రీలకు పురుషులకు కూడా భారతీయ సంప్రదాయంలో చాలా విలువైంది. ఈ సంప్రదాయాన్ని అనుసరించి కొందరు కుంకుమ బొట్టు ధరించడం, కొందరు తిరునామాలు పెట్టుకోవడం, కొందరు విభూతిరేఖ ధరించడం, ఇట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, మానవ శరీరంలో యోగ సాధన జరిగినప్పుడు ఆ యోగ సాధనకు ఫలంగా మానవుడు పరమాత్మ అనుగ్రహం పొందడానికి ముందు యోగ సాధన వల్ల కలిగే ఒక అనుభూతి ఎక్కడ కలుగుతుంది అంటే కనుబొమల మధ్య భాగంలో, పాలభాగంలో కలుగుతుంది. ఈ ప్రదేశాన్ని యోగ మార్గంలో ఆజ్ఞాచక్రం అన్నారు. అంటే తన ఆరాధ్య దైవాన్ని, తన ఇలవేల్పుని, తన ఇష్టదైవాన్ని దర్శించడానికి అనుజ్ఞ లభించింది. ఆ దైవ అనుగ్రహం పొందడానికి అనుజ్ఞ లభించింది అని తెలియజేసే గుర్తు కాబట్టి ఆ ప్రదేశానికి ఆజ్ఞాచక్రం అన్న పేరుతో ఒక సంకేతాన్ని పెద్దలు ఏర్పాటు చేసి, తర్వాత మన జీవితంలో మనం అవసరమైన విషయాలు ఏమైనా గుర్తుపెట్టుకోవాలి అనుకున్నప్పుడు కూడా అవన్నీ ఇవాళ కంప్యూటర్ డిస్క్లో చిన్న చిన్న బిందువుల రూపంలో అందులోని సమాచారం అంతా నిక్షిప్తం చేయబడినట్లుగా మనలో గుర్తుంచుకోవలసిన అంశాలన్నీ ఆజ్ఞాచక్రం దగ్గర ఆ నుదుటి మీద ఆ ప్రదేశంలో సమీకరింపబడి ఉంటాయి. అందుకనే ఏదైనా విషయం మనం బాగా ఆలోచించి గుర్తు రాకపోతే అలా నుదుటి మీద కొట్టుకుని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తారు అన్నమాట. ఎందుకు అంటే అక్కడ ఆ స్పర్శ ద్వారా అది ఉద్దీప్తమై చైతన్యం పొంది మనకి గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం. కాబట్టి ఆజ్ఞాచక్రం మనలోని చైతన్యానికి సంకేతం అనేది తెలుస్తుంది. మానవుడి శరీరంలో వెన్నెముకలో మూడు నాడులు ఉన్నాయి. ప్రధానంగా అసలు మానవ శరీరం అంతా నాడీ మండల సమేతం, నాడీ నిర్మాణం ఉంది. శరీరం అంతా నాడులే, కొన్ని వేల నాడులు ఉన్నాయని చెప్తారు. ఒక సిద్ధాంతం ప్రకారం 72,000 నాడులు ఉన్నాయి మానవ శరీరంలో. వినడానికి శ్రోత్రనాడి, చూడడానికి చక్షుర్నాడి, ఇలా అన్నీ. పూర్వం ఆయుర్వేద వైద్యులు నాడి చూసి వ్యాధి కనిపెట్టేవారు. గర్భవతులైన స్త్రీలకు నాడి చూసి ఆడపిల్ల పుడుతుందా, మగపిల్లవాడు పుడతాడా కూడా చెప్పగలిగిన విజ్ఞాన శాస్త్రం ఈ దేశంలో ఉంది. కాబట్టి నాడి శరీరంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తోంది అని. మనం ఎక్స్రే తీసినా స్కాన్ చేసినా నరాలు కనిపిస్తాయి కానీ నాడులు కనిపించకుండా ప్రాణశక్తిని తనలో దాచుకుని ఉన్న ఒక అతి విలువైన పదార్థం అని కూడా అనడానికి వీల్లేదు. అది నాడి. ఇప్పుడు రాగి తీగ కనిపిస్తుంది, అందులో ఉన్న విద్యుత్తు ఎలా అయితే కనిపించదో నరాలు కనిపిస్తాయి కానీ నాడులు కనిపించవు. అలాంటి నాడులు మానవుడి వెన్నెముకలో మూడున్నాయని, అటు ఇటు అంటే కుడి ఎడమలలో ఉండే నాడులని ఇడా పింగళా నాడులని, మధ్యలో ఉండే నాడిని సుషుమ్నా నాడి అని అంటారని యోగశాస్త్రం చెప్పింది. ఈ యోగశాస్త్రం చెప్పిన ఈ మూడు నాడులు యోగ సాధన చేసిన వ్యక్తికి ఊర్ధ్వ దిశగా లోపల కుండలిని అనే పేరు కలిగిన చైతన్య శక్తి, ప్రాణశక్తి ఊర్ధ్వ దిశగా పైపైకి ప్రయాణించి ఆ సాధకుడు ఒక ఆధ్యాత్మిక దివ్య ఆనంద అనుభూతిని అనుభవిస్తాడు అని యోగశాస్త్రం చెప్పింది. అనుభవజ్ఞులైన వారు ఆ విశేషాలు కూడా గ్రంథస్థం చేశారు. అలా ఆ ఊర్ధ్వ దిశగా ప్రయాణం చేసేటప్పుడు ఈ మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి ద్వారా కుండలిని శక్తి పైకి వెళుతుంది. అది సరిగ్గా కనుబొమల మధ్యస్థానం దగ్గరకు వచ్చేటప్పటికి, అంటే భూమధ్య రేఖ, భూమధ్యస్థానం,
దాన్నే ఆజ్ఞాచక్రం, పాలభాగం, నుదురు, నుదుట, నొసట ఇలాంటి పేర్లతో మనం అంటున్నాం. ఆ ప్రదేశానికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, ఇటు అటు ఉన్న ఇడా పింగళా నాడులు, సుషుమ్నా నాడి మూడు కలుస్తాయి. అక్కడ గంగా, యమున, సరస్వతి మూడు నదులు కలిసిన త్రివేణి సంగమం వలె మానవుడి ఆజ్ఞాచక్రం దగ్గర, పాలభాగం దగ్గర సాధకుడికి సాధన చేస్తే, ఆ సాధన పురోగమిస్తే ఆజ్ఞాచక్రం దగ్గర ఈ మూడు నాడులు కలుస్తాయి. మూడు అక్కడ కలుస్తాయనే గుర్తుని నేను తెలుసుకున్నాను అని చెప్పడం కోసం, ఒక సంప్రదాయాన్ని పాటించేవారు నిలువుగా మూడు గీతలు పెట్టుకుంటారు, వాటిని తిరునామాలు అన్నాం. మరొక సంప్రదాయాన్ని పాటించేవారు అడ్డంగా మూడు గీతలు పెట్టుకుంటున్నారు, వాటిని ఏదో విభూతి రేఖలు అన్నాం. అసలు మూడు నాడులు కలిసి ఒకటి కదా అవుతాయి? అప్పుడు మూడు రేఖలు ఎందుకని ఓ కుంకుమ బొట్టు కొంతమంది ధరిస్తున్నారు. ఇలా సంప్రదాయాన్ని బట్టి పెట్టుకునే బొట్టు మారుతోంది, కానీ అందరికీ ఆధారం అదే ప్రదేశం. అది మూడు నాడులు కలుసుకునే చోటు అనేది మనం గుర్తించవలసిన యోగశాస్త్ర సంబంధమైన రహస్యం. అందుకోసం అక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర కుంకుమ బొట్టు పెట్టుకోవడం కానీ, విభూతిరేఖ కానీ, తిరునామాలు కానీ, ఏ సంప్రదాయానికి సంబంధించిన వారు ఆ సంప్రదాయ అనుగుణమైన నామాన్ని ధరించడం అనేది ఉత్తమమైన మార్గం. దానివల్ల అక్కడున్న నాడీ మండలం స్పందన పొందుతుంది. ఆ స్పందన మనస్సుకు వికాసాన్ని కలిగిస్తుంది, శరీరానికి చైతన్యాన్ని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన మంచి ఆలోచనలు మనలో రావడానికి మనం గుర్తుంచుకోవలసిన అంశాలు తప్పకుండా మరచిపోకుండా మనకు తగిన సమయంలో గుర్తుకు రావడానికి కూడా అది దోహదం చేస్తుంది అని చెప్పి పెద్దలు తెలియజేశారు. గురుగారు, శ్రీ మహావిష్ణు అవతారాల్లో స్వామి హయగ్రీవ స్వామి కూడా శ్రీ మహావిష్ణు అవతారంగా భావిస్తూ ఉంటాం. అసలు హయగ్రీవ స్వామి యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేయండి. శ్రీ మహావిష్ణువు ధరించిన ఎన్నో అవతారాల్లో ఒకటి హయగ్రీవ అవతారం. ఈ హయగ్రీవుడు రెండు మూడు సందర్భాల్లో మనకు కనిపిస్తాడు. మధుకైటభులు అనే రాక్షసులు ఏం చేశారు అంటే, బ్రహ్మదేవుడు కొంచెం జాగరూకుడుగా లేని సమయాన్ని చూసుకుని, బ్రహ్మదేవుడి దగ్గర నలుగురు వేద పురుషులు ఉన్నారు, బ్రహ్మదేవుడు తన నాలుగు ముఖాలతో నాలుగు వేదాలు గానం చేశాడు. ఈ నాలుగు వేదాలను, అవి పుస్తకాల మీద రాసిలేవు, వేదం అంటే గ్రంథాలు కాదు, వేదం అంటే మంత్రాలు, వెలువడిన నాదం అది, గురు శిష్య పరంపరా రూపంగా అది భద్రపడుతూ ఇవాళ మనకు వచ్చింది. కానీ మొట్టమొదట వేదాన్ని ఆవిర్భవింపజేసిన తర్వాత బ్రహ్మదేవుడు దాన్ని నిక్షిప్తం చేయడం కోసం నలుగురు పురుషుల్ని రూపొందించి వారిలో వేదాన్ని దాచిపెట్టాడు, వేద పురుషులు అన్నారు. ఈ వేద ధర్మం కనుక వ్యాపిస్తే రాక్షసత్వం విజృంభించే అవకాశం ఉండదని భయపడి మధు అనే రాక్షసుడు, కైటభుడు అనే రాక్షసుడు వీళ్ళిద్దరూ ఈ నలుగురిని అపహరించారు. బ్రహ్మదేవుడు కొంచెం జాగరూకుడుగా లేని సమయం చూసి వీళ్ళని అపహరించి రసాతలము అనే ప్రదేశంలో, అధోలోకాల్లో, కింది లోకాల్లో రసాతలం అనే ఒక ప్రదేశం ఉంది, అక్కడ బంధించారు. ఇది బ్రహ్మదేవుడు ఆయన కాస్త జాగరూకుడై వచ్చాక వీళ్ళు కనపడలేదని కంగారుపడ్డాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడి రూపాన్ని ధరించి రసాతలానికి వెళ్ళి మధుకైటభులతో యుద్ధం చేసి ఆ వేద పురుషుల నలుగురిని మళ్ళీ తీసుకొచ్చాడు. కాబట్టి హయగ్రీవ స్వామి వేదోద్ధారకుడు అనే మాట ఉంది. మత్స్యావతారంలో వేదాలను ఉద్ధరించడానికి వేరే సంగతి, వేరే కథ, ఈ కథ కూడా ఉంది. ఇది హయగ్రీవుడికి సంబంధించిన ఒక అంశం. రెండవ అంశం ఏమిటంటే, హయగ్రీవుడు అంటే గ్రీవము అంటే మెడ, గుర్రపు మెడ, గుర్రపు తల కలిగిన వాడు, మానవ ఆకారం, తల మాత్రం గుర్రపు తల. ఈ మానవ ఆకారము గుర్రపు తల కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడి పేరు హయగ్రీవుడు. వాడేం చేశాడంటే, వాడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. ఈ రాక్షసులందరి కథలు మనకు విచిత్రంగా ఉంటాయి. ఏ రాక్షసుడు తపస్సు చేసినా అయితే బ్రహ్మ కోసమో లేకపోతే పరమేశ్వరుడి కోసమో తపస్సు చేస్తారు, విష్ణుమూర్తి కోసం చేయరు. ఎందుకని అంటే వీళ్ళ నాటకాలని విష్ణుమూర్తికి బాగా తెలుసు, ఆయన ఒప్పుకోడు. పాపం పరమేశ్వరుడు బోళాశంకరుడు కాబట్టి తన నెత్తి మీదే చేయి పెట్టే భస్మాసురుడికి కూడా వరాలు ఇచ్చాడు. బ్రహ్మదేవుడికి ఏమిటంటే, బ్రహ్మదేవుడికి రాక్షసులకి ఒక బంధుత్వం ఉంది, అందుకని బ్రహ్మదేవుడు కనికరిస్తాడు. అందుకని బ్రహ్మ కోసం, ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తారు. ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రాక్షసులందరూ మీరు గమనించండి, తపస్సు చేసి దైవం ప్రత్యక్షం కాగానే ఏం వరం కావాలో కోరుకోమనగానే నాకు చావు లేకుండా వరమివ్వు, రావణాసురుడు అదే అడిగాడు, హిరణ్యకశిపుడు అదే అడిగాడు, ఈ హయగ్రీవుడు కూడా అదే అడిగాడు, ప్రతి రాక్షసుడు అదే అడుగుతాడు. మనం గమనించవలసింది ఏమిటంటే, చావు లేకుండా వరం అడుగుతున్నాడు అంటే వాడికి చావు అంటే భయం అన్నమాట, అంటే పిరికివాడు అని అర్థం. చావు అంటే భయపడేవాడు పిరికివాడే కదా.
ఆ పిరికితనాన్ని గంభీరంగా కప్పిపుచ్చుకొని నాకు చావు అంటే భయంకర అనే మాట చెప్పకుండా చావు లేకుండా వరం కోరుకుని అక్కడి నుంచి వెర్రవీగుతూ ఉంటాడనమాట. బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, నాయన నువ్వు గొప్ప తపస్సు చేసావు బాగానే ఉంది, కానీ చావు లేకుండా ఉండడం ఎలా కుదురుతుందయ్యా? పుట్టిన తర్వాత మరణించాలి కదా, ఫలానా దానివల్ల నాకు చావు లేకుండా చేయమని అడగచ్చు, కానీ అసలు చావే లేకుండా అని నువ్వు కోరితే నేను ఇవ్వడం భావ్యమూ కాదు సంభావ్యమూ కాదు. కాబట్టి నువ్వు బాగా ఆలోచించి ఏదైనా ఇంకో పద్ధతిలో కోరుకో అన్నాడు. వాడు బాగా ఆలోచించి, నా రూపము నా పేరు కలిగిన వాడి చేతిలో తప్ప నాకు చావు లేకుండా వరమివ్వు. అంటే నా రూపమే అంటే ఈ గుర్రపు తల ఉండే రూపం, హయగ్రీవుడు అనే పేరు కలిగిన వాడు ఎవడో ఉండడు కదా, కాబట్టి నాకు చావు ఉండదు. ఇది వాడి ఆలోచన. ఇలా అడిగాడు బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. అంతర్ధానం అయిపోయాడు. ఆ తర్వాత ఒక విచిత్రమైన సన్నివేశం జరిగింది. ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వైకుంఠంలో ఆదిశేషువుపై పాలసముద్రంలో ఉన్న సమయంలో విష్ణుమూర్తి మీద లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగింది. ఆ ప్రణయ కలహం కొంచెం హద్దు మీరి ఆగ్రహాన్ని కలిగించింది లక్ష్మీదేవికి. లక్ష్మీదేవి కోపం వచ్చి విష్ణుమూర్తిని శపించింది. లక్ష్మీదేవి కోపం రావడం ఏమిటి, విష్ణుమూర్తిని శపించడం ఏమిటి, ఇంతగా ఉంటాయి పురాణ కథలు. ఏమని శపించింది చూస్తే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది మనకి. నీ తల తెగి పడిపోవుగాక అని శపించింది. సరే విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వాడు. కొంత ముందుకు సాగింది కథ. దేవతలకు రాక్షసులకు సంగ్రామం ప్రారంభమైంది. ఈ దేవదానవ సంగ్రామం తీవ్రంగా జరుగుతుంటే దేవతలు తట్టుకోలేకపోయారు రాక్షసుల ధాటికి. విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణుమూర్తి వచ్చాడు, యుద్ధం ప్రారంభించాడు. తన శారంగం అనే ధనుస్సుతో యుద్ధం చేశాడు. విష్ణుమూర్తిని చూసి భయపడి రాక్షసులు పారిపోయారు. దేవతలందరూ మంచి ఉత్సాహంగా విజయోత్సవం జరుపుకుంటున్నారు. విష్ణుమూర్తికి మాత్రం బాగా అలసటగా ఉంది. అందుకని ఏ ధనుస్సు అయితే శారంగం అనే ఏ ధనుస్సును ఉపయోగించి ఆయన యుద్ధం చేశాడో దాన్నే తల కింద తలగడ దిండుగా పెట్టుకుని ఆ యుద్ధ భూమిలోనే నిద్రపోయాడు. ఆయన మంచి గాఢ నిద్ర పట్టేసింది. విష్ణుమూర్తి నిద్రపోయాడు కాబట్టి మనకి ఇంకా భయం లేదు అని రాక్షసులు మళ్ళీ తిరిగి వచ్చారు. ఈ విషయం తెలుసుకుని వాళ్ళకి గూఢచారులు వేగుల వాళ్ళు ఉంటారు కదా, వాడు ఎవడో చెప్పాడనమాట విష్ణుమూర్తి నిద్రపోయాడు మనకి ఇంకేం ఢోకా లేదని. మళ్ళీ రాక్షసులందరూ యుద్ధానికి వచ్చారు. యుద్ధం ప్రారంభమైంది. దేవతలు ఇప్పుడు మళ్ళీ విష్ణుమూర్తిని మేల్కొల్పితే తప్ప మనకి కథ ఒక కొలిక్కి రాదని చాలా కష్టపడి విష్ణుమూర్తిని మేల్కొల్పాలని ప్రయత్నం చేస్తే ఎవరికి వాళ్ళకి గాఢ నిద్రలో ఉన్న వాళ్ళని మేల్కొల్పితే మహాపాపం అని శాస్త్రం. ఈ పాపం నేను ఎక్కడ మూట కట్టుకుంటే నేను లేపను, నువ్వు లేపు, నువ్వు లేపని వాయుదేవుడు ఇంద్రుడు అగ్ని వరుణుడు వంతులు వేసుకోవడం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు అన్నాడు, ఆయన నిద్రలేపితే కానీ కథ కొలిక్కి రాదు, నేను లేపను, మీరెవరో చూసుకోండి. చివరికి వమ్రి అనే పేరు కలిగిన ఒక పేడ పురుగుని వాళ్ళు ఆశ్రయించారు. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం చేసే యజమాని పొరపాటుగా నిర్లక్ష్యంగానో అశ్రద్ధ వల్లనో అసమర్థత వల్లనో పొరపాటుగా యజ్ఞగుండంలో పడకుండా పక్కన పడిపోయిన ఆవిర్భాగాలు ఏమైనా ఉంటే ఉంటాయి కదా, అవి నీకు చెందుగాక, నీకు చెందేట్టు ఏర్పాటు చేస్తాను, నువ్వు నేను చెప్పిన పని చేస్తే. విష్ణుమూర్తిని ఏదో ఒక విధంగా నిద్రాభంగం కలిగించి ఆయన నిద్రలేపాలి అంటే అందుకు అంగీకరించి ఆ పేడపురుగు ఏం చేసిందంటే ఆ తల కింద పెట్టుకుని ఉన్న విల్లు ఉంది కదా దాని అల్లెత్రాడు కొరికింది. పెద్ద శబ్దం వచ్చింది. బాగా బిగించి ఉన్నది ఒక్కసారి తెగేప్పటికి పెద్ద శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దంతో విష్ణుమూర్తి మేలుకుంటాడని ఆ వమ్రి ఉద్దేశం. మేలుకున్నాడు, కానీ మేలుకున్నాడు కానీ కోలుకోలేదు. ఎందుకని అల్లెత్రాడు చాలా పదునుగా ఉంటుంది. బాగా బిగించి కట్టిన అల్లెత్రాడు ఒక్కసారిగా తెగిపోవడంతో ఆ పదునుకి సరిగ్గా తల దగ్గర పెట్టుకున్నాడు కదా తల తెగిపోయింది. ఎక్కడో దూరంగా పడిపోయిన తల కనపడలేదు. లక్ష్మీదేవి శాపం ఈ విధంగా ఫలించింది. దేవతలు అనుకున్నారు కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు ఊడినట్లుగా విష్ణుమూర్తి వల్ల రక్షణ కలుగుతుంటే ఆయన తలే లేకుండా పోయింది, ఇదేమిట్రా అని వాళ్ళు కంగారు పడ్డారు. అప్పుడు ఒక అశరీరవాణి వినిపించింది. ఇది నా మాయా ప్రభావం వల్ల జరిగిన సన్నివేశం. ఇప్పటి సమస్యను పరిష్కరించడానికే కాక మరొక పెద్ద సమస్యను కూడా పరిష్కరించడానికి నేను ఈ మాయా విలాసాన్ని సృష్టించాను. దూరంగా ఫలానా చోట ఉన్న గుర్రాన్ని సంహరించి ఆ తల తీసుకొచ్చి ఈ విష్ణుమూర్తికి అతికించండి, ఆనాటి నుంచి ఇతడు హయగ్రీవుడు అవుతాడు అని అశరీరవాణి చెప్పింది. ఆ శరీరవాణి రూపంలో అమ్మవారు చెప్పారన్నమాట. ఇది దేవీ భాగవత పురాణంలో వ్యాసుల వారు చెప్పిన ఒక కథా సన్నివేశం. హయగ్రీవుని అవతారం ఎలా వచ్చిందో ఈ కథ చెప్తుంది. అప్పుడు ఆ గుర్రపు తల తీసుకొచ్చి విష్ణుమూర్తికి తగిలించారు. విష్ణుమూర్తి హయగ్రీవుడు అయ్యాడు. యుద్ధం చేశాడు, రాక్షసులు పారిపోయారు. తర్వాత హయగ్రీవుడనే రాక్షసుణ్ణి కూడా ఈ హయగ్రీవ స్వామి సంహరించాడు. అదే రూపం
అదే పేరు ఉంది కాబట్టి. అంటే హయగ్రీవ రాక్షస సంహారం కోసం హయగ్రీవ రూపాన్ని హయగ్రీవ నామాన్ని శ్రీ మహావిష్ణువు ధరించాడు, హయగ్రీవ అవతారం అయింది. ఇది ఒక అంశం. ఇంకా రెండవ అంశం, హయగ్రీవుడు సమస్తమైన జ్ఞానానికి నిధానమైన వాడు. భారతీయ సంప్రదాయంలో దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, గణపతి, సరస్వతి, విశ్వక్సేనుడు వీరితో పాటు హయగ్రీవుడు కూడా విద్యా సంబంధమైన దేవత. అక్షరాభ్యాసం నాడు ఈ విద్యాదేవతలందరినీ ఆరాధించే సంప్రదాయం మనకు ఉండేది. ఇవాళ కేవలం సరస్వతి పూజ మాత్రమే చేస్తున్నాం, దేవతలందరూ ఒకటే కాబట్టి చేయొచ్చు, కానీ ఇన్ని రూపాలలో ఆ విద్యాదేవతలు ఉన్నారు అనేది మన సంప్రదాయం చెప్తుంది. వారిలో హయగ్రీవుడు కూడా ఒకడు. అందువలనే హయగ్రీవ స్వామిని ప్రార్థించేటప్పుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే, సర్వ విద్యానాం ఆధారం, సమస్తమైన విద్యలకు ఆధారభూతమైన శక్తి స్వరూపమే హయగ్రీవుడు. ఓ హయగ్రీవ, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. నువ్వు ఎలాంటి వాడివి అంటే నిర్మల స్ఫటిక ఆకృతి, నిర్మలమైన స్ఫటికం వలె ఉన్నవాడివి. ఇది విద్యకు ప్రయోజనం. విద్య యొక్క ప్రయోజనం ఏమిటంటే మానవుడి మనస్సు స్ఫటికం వలె మారడం విద్య యొక్క ప్రయోజనం. స్ఫటికం వలె మారడం అంటే ఏమిటి? స్ఫటికం లోపల ఏమన్నా కనపడుతుంది. పారదర్శకత అంటే మనస్సులో దాపరికాలు లేకుండా స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉండడమే సమస్త విద్యలకు సారము. ఈ రకమైన దివ్య స్థితిని అనుగ్రహించేవాడు హయగ్రీవుడు. ఇది ఎందువల్ల వస్తుంది? పరిపూర్ణమైన జ్ఞానం వస్తే వస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది? ఈ జ్ఞానం పొందినవాడు ఆనందిస్తాడు, ఈ జ్ఞానం ఎవరికైనా ప్రసాదిస్తే వాళ్ళు కూడా ఆనందిస్తారు, ఇతడికి ఉన్న జ్ఞానం వల్ల ఇతడితో పాటు ఇతరులు కూడా ఆనందిస్తారు. కాబట్టి హయగ్రీవుడు జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, నిర్మలమైన స్ఫటికం వలె ఉండే ఆకారం కలిగినవాడు. ఈ అభిప్రాయంతో జ్ఞాన ఆనందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ హయగ్రీవ విద్య అని మన సంప్రదాయంలో ఒకటి ఉంది. హయగ్రీవుడు అనేకమైన ధార్మిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రబోధించాడు. ముఖ్యంగా బ్రహ్మాండ పురాణాన్ని మనం చూస్తే, బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం అనే పేరుతో ఒక ఉపాఖ్యానంలో ఈ హయగ్రీవుడే తన దగ్గరకు వచ్చి ఆర్తితో అడిగిన అగస్త్య మహర్షికి లలితాదేవి కథ అంతా చెప్పాడు. లలితా సహస్రనామ స్తోత్రం, లలితా త్రిశతి, ఇవన్నీ హయగ్రీవుడు ప్రబోధించినవి. అందువల్ల హయగ్రీవుడు జ్ఞానస్వరూపుడుగా, జ్ఞాన ప్రదాతగా, ఆనందమయ స్వరూపుడుగా, నిర్మల స్ఫటిక ఆకృతి కలిగిన వాడుగా, తనను ఆరాధించిన వారికి ఈ విధమైన విద్యావైభవాన్ని ప్రసాదించే ఒక విద్యాదేవతగా ఉన్నాడు. ఈ హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారం. లక్ష్మీదేవి శాపం కూడా లక్ష్మీదేవికి ఆలోచన కలిగించి, ఆగ్రహం కలిగి, ఒళ్ళు మరిచిపోయి, విచక్షణ మరిచిపోయి ఇలా శాపం ఇచ్చేట్టు చేసింది కూడా నేనే. ఈ కథ నడవడం కోసం ఇలా చేశాను. హయగ్రీవ అవతారం కొన్నాళ్ళు గడిచాక విష్ణుమూర్తికి మళ్ళీ స్వస్వరూపం వస్తుంది అని అమ్మవారు చెప్పింది. ఈ దేవీ భాగవత పురాణంలోని ఈ కథను, హయగ్రీవునికి సంబంధించిన విద్యాదేవత వైభవాన్ని కలిపి మనం చూసుకుంటే, హయగ్రీవుడి ద్వారా మనం పొందవలసింది ఏమిటి అంటే జ్ఞానము, ఆనందము, పారదర్శకమైన హృదయము. ఇవి ఉన్న చోట మృత్యు అంటే భయం ఉండదు. అందువల్లే హయగ్రీవుడి వల్ల లోకానికి భయం లేకుండా హయగ్రీవ రాక్షసుడి వల్ల మహావిష్ణువు సంరక్షించాడు అనే విషయం మనకి తెలుస్తుంది. గురువుగారు హయగ్రీవుని గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారండి. మరొక సందేహం, 8 రకాల పుష్పాలతో పూజ చేయాలి అంటారు, ఆ అష్ట పుష్పాలు ఏంటండి, వాటిని ఎలా పూజించాలి? దైవాన్ని ఆరాధన చేసేటప్పుడు పూజ అందులో ప్రధానమైన భాగంగా ఉంటే సాధారణంగా భక్తులకు ఏమనిపిస్తుందంటే రకరకాల వైవిధ్యం కలిగిన, మంచి పరిమళం కలిగిన, మంచి అందమైన, స్వచ్ఛంగా ఉండే తాజా పుష్పాలు స్వామికి సమర్పించాలి. మల్లెపూలు పెడదామా, గులాబీ పూలు పెడదామా, జాజి పూలు పెడదామా, ఇలా అనేక రకాల పుష్పాలతో దైవాన్ని అలంకరించడం, ఆరాధించడం భక్తుడికి ఉన్న ప్రీతిపాత్రమైన అంశం. భక్తుడు ఇందులో చాలా ఆనందాన్ని, పిల్లవాడికి ముస్తాబు చేసేటప్పుడు రకరకాల వేషాలు వేసి తల్లి ఎలా ఆనందిస్తుందో భక్తుడు కూడా భగవంతుడిని అనేక రకాలుగా అలంకరించి ఆనందిస్తాడు. ఈ ప్రకృతి ప్రసాదించిందంతా స్వామి యొక్క అనుగ్రహంతో వచ్చింది కాబట్టి స్వామికి సమర్పించాలి అనే ఒక సంప్రదాయం. దాని మీద విశ్వాసంతో భక్తులు పూజ చేస్తారు. కానీ శంకరాచార్య స్వామి ఏమన్నారంటే, నాయన లోతైన సరస్సుల్లోకి వెళ్ళి, ఎత్తైన కొండల మీదకి వెళ్ళి, నువ్వు చాలా కష్టపడి
ఎక్కడా దొరకని అరుదైన పుష్పాలు తీసుకురావాలని అనుకుంటున్నావు కదా, అవి కాదయ్యా, అవి తెస్తే తెచ్చావు లేకపోతే లేదు. అసలు నీ అధీనంలోనే ఉన్న నీ మనస్సు అనే పుష్పాన్ని సమర్పించాలని ఎప్పుడైనా ఆలోచించావా? అప్పుడు కదా నీకు బాగుంటుందని శివానంద లహరిలో చమత్కారంగా చెప్పారు. అంటే ఏ పుష్పాన్ని సమర్పించినా అది మనస్సుకి ప్రతీక, మనస్సు సమర్పించలేక అంటే గుండెని చీల్చి గుండె ఇవ్వలేక పుష్పాన్ని ఇస్తున్నాం అన్నమాట. అందుకని దైవాన్ని ఆరాధించేటప్పుడు మనం సమర్పించే పుష్పం ఏమిటి అంటే మనస్సు అన్నమాట. ఈ మనస్సుకి ఏం కావాలి? సంస్కారం కావాలి, మంచి ఆలోచన కావాలి. ఆ మంచి ఆలోచన 8 విధాలుగా ఉంటుంది అనే అభిప్రాయంతో పురాణాలలో నారద మహర్షి చేత ఒక మాట అనిపించారు. విష్ణో ప్రీతికరం భవేత్. విష్ణుమూర్తికి ఇష్టమైన పుష్పాలు 8 ఉన్నాయా నేను చెప్తాను, అబ్బో గులాబీలు చెబుతాడో చామంతులు చెబుతాడో మనం సిద్ధంగా ఉన్నామని తీసుకొద్దాం అనుకుంటే నారద మహర్షి చెప్పిన మాట, అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ. అహింస ప్రథమం పుష్పం, మొట్టమొదటి పుష్పం అహింస. ఎవరిని నీ మాటలతో చేతలతో ఆలోచనలతో పద్ధతులతో హింసించరాదు, ఇది మొట్టమొదటిది. ఈ పని నువ్వు చేస్తున్నావా? చేస్తే నీ పూజా పుష్పాలు దేవుడికి చేరతాయి. అందుకని 8 రకాల పుష్పాల్లో మొట్టమొదటిది అహింస. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ. ఇంద్రియ నిగ్రహం 2వ పుష్పం. ఇంద్రియాలు అనేక రకాల అర్ధరహితమైన ప్రమాదకరమైన దారుణమైన కోరికలు కోరుతూ ఉంటే వాటిని అదుపు చేసుకునే ప్రయత్నం సాధకుడు చేస్తాడు, అది 2వ పుష్పం, పరమాత్మకు ప్రీతిపాత్రమైంది. పుష్పం ఇంద్రియ నిగ్రహ, క్షమా పుష్పం, జ్ఞాన పుష్పం, తపఃపుష్పం. క్షమా పుష్పం, క్షమ అనే పుష్పం అంటే క్షమాగుణం ఉండాలి, ఎదుటివారిని క్షమించగలిగి ఉండాలి, కష్ట నష్టాలను ఓర్చుకోగలిగి ఉండాలి. తపఃపుష్పం, తపస్సు ఒక పుష్పంగా ఉండాలి. జ్ఞాన పుష్పం విశేషత, జ్ఞానం అనే పుష్పాన్ని కలిగి ఉండాలి. ఏదో చేస్తున్నాం బ్రతుకుతున్నాం కాలక్షేపం అయిపోతుంది అని కాక, కాలము క్షేపం అయిపోవడం అంటే దొల్లిపోవడం జరిగిపోవడం, అలా కాక కాలము సద్వినియోగం అయ్యే విధంగా మన జీవనయాత్ర సాగుతోందని ఎప్పటికప్పుడు తను తాను పరిశీలించుకుంటూ జ్ఞాన మార్గంలో ముందుకు సాగితే పరమాత్మకు నిజమైన పూజా పుష్పం ఇక్కడ సమర్పించినట్లు అవుతుంది. జ్ఞాన పుష్పం, ధ్యాన పుష్పం తథైవచ సత్యం అష్టవిధం పుష్పం, దయాపుష్పం సత్యమష్టవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం భవేత్. అహింస మొదటి పుష్పం, ఇంద్రియ నిగ్రహం 2వ పుష్పం, దయ 3వ పుష్పం, క్షమ 4వ పుష్పం. 5, 6, 7, 8 ఇంకా 4 పుష్పాలు ఉన్నాయి. అవి జ్ఞానము, ధ్యానము, తపస్సు, సత్యము. ఈ 8 పుష్పాలు పరమాత్మకు సమర్పిస్తే ఆయన చాలా ఆనందిస్తాడయ్యా. మరి ఈ పుష్పాలు మిగతా పుష్పాలు ఏం చేయాలండి? ఇవి సమర్పించొద్దని కాదు, ఇవి సమర్పిస్తున్నప్పుడు మానవుడు పొందవలసిన ఆలోచన ఏమిటంటే, నేను ఈ మల్లెపువ్వు నీకు పెడుతున్నాను కాబట్టి మల్లెపువ్వు వలె స్వచ్ఛంగా ఉండే మనస్సుతో ఉంటాను, ఈ పుష్పం నీకు సమర్పిస్తున్నాను కాబట్టి దీని పరిమాణం ఎలా అయితే అంతా వ్యాపించి అందరికీ ఆనందాన్ని కలిగిస్తుందో నేను కూడా నా జీవన వైఖరి ద్వారా అందరికీ ఆనందాన్ని కలిగిస్తానని ఈ 8 గుణాలు అలవరుచుకోవడానికి మనం మామూలు పుష్పాలతో చేసే పూజని ఒక సాధనంగా మలచుకుంటే పూజ కేవలం ఒక తంతుగా కాలక్షేపంగా మిగలక ఒక సార్థకత్వాన్ని పొందుతుంది అనే అభిప్రాయంతో ఈ 8 రకాల పుష్పాలు చెప్పారు. ఈ పురాణ మార్గంలో చెప్పిన ఈ 8 పుష్పాల వివరాలకు మురిసిపోయి ముచ్చటపడి ఎందరెందరో కవులు, ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఈ విషయమని వాళ్ళు కూడా ఈ భావాన్ని తమ కవిత్వంలో మలచుకున్న కవులు ఎందరో ఉన్నారు. మనకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రియభక్తుడైన వాగ్గేయకార శిఖామణి, ఆ వాగ్గేయకార పితామహుడు, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య కాక ఇంకొక అన్నమయ్య ఉన్నాడు, ఆయన సర్వేశ్వర శతకం అని రాశాడు. ఆ సర్వేశ్వర శతకంలో అన్నమయ్య ఒక మాట అంటాడు, ఆయన పేరు యథావాక్కుల అన్నమయ్య. భవదీయ అర్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, 2వ పుష్పంబు దయాగుణంబు అతి విశిష్టంబు, ఏకనిష్టా సమోత్సవ సంపత్తి భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు. ఇవి ఉండాలి, అవి లేని పూజలు ఇవి గనక లేకపోతే ఎన్ని పూలు తెచ్చినా మహింగైకోగదే సర్వేశ్వర, ఆ పూజలు నువ్వు స్వీకరించవు కదటయ్యా. కాబట్టి నువ్వు పూజ స్వీకరించాలంటే మా ప్రవర్తన మారాలి తప్ప కేవలం బన్నెడు పూలు తీసుకురావడం కాదు. అంటే మన పూజ వల్ల
పూల అంగడివాడు బాగుపడడం కాక మనం బాగుపడాలి. మనం బాగుపడడానికి వీలుగా పూజని మనం మలచుకోవలసిన అవసరం ఉంది అనే ఒక సందేశాన్ని ఇచ్చే మాట ఈ అష్ట పుష్పాల వివరణలో దాగి ఉంది. కాశీక్షేత్రానికి వెళ్ళి దర్శించుకున్న తర్వాత రామేశ్వరానికి వెళ్ళి తిరిగి కాశీకి వెళితే ఒక సంపూర్ణ యాత్ర పూర్తయిందని అంటుంటారు. దీనికి కారణం ఏంటండి? లోకంలో ఒక సంప్రదాయం ఉంది. మొట్టమొదట ఉత్తర భారతదేశంలో ఆ చివర ఉన్న కాశీకి వెళ్ళి కాశీలో గంగలో స్నానం చేసి అక్కడి నుంచి దక్షిణ భారతదేశంలో ఈ చివర ఉన్న రామేశ్వర క్షేత్రానికి వచ్చి ఆ తర్వాత మళ్ళీ కాశీక్షేత్రానికి ఒకసారి వెళితే, అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చి దక్షిణం నుంచి మళ్ళీ ఉత్తరానికి వెళితే ఒక యాత్ర పూర్తవుతుంది. ఒక ఆవృత్తి సంపూర్ణ యాత్ర. ఈ సంపూర్ణ యాత్ర ఇప్పుడు మాత్రమే జరిగినట్టు, లేకపోతే యాత్రలో కొంత మిగిలిపోయింది. కాబట్టి ఎప్పటికైనా ఒకసారి కాశీ వెళ్ళి కాశీ నుంచి రామేశ్వరం వచ్చి మళ్ళీ కాశీ వెళితే సంపూర్ణ యాత్రని చాలామంది ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మంచిదే. దీంతో పాటుగా ఇందులో ఒక ఆంతర్యం దాగి ఉంది. అదేమిటి అంటే కాశీ ఉత్తరాన ఉంది, రామేశ్వరం దక్షిణాన ఉంది. ఈ మానవ శరీరం దేశపటం లాంటిదే ఈ దేహం కూడా అనుకుంటే, దేహపటానికి ఉత్తరం అంటే పైభాగం, దేశపటంలో ఉత్తరం పైన ఉంటుంది, దక్షిణం కింద ఉంటుంది. మన దేహంలో ఉత్తరం పైన ఉంది, దక్షిణం కింద ఉంది ఏమిటి అని ఆలోచిస్తే, పైన ఉన్నది సహస్రార కమలం యోగశాస్త్రం ప్రకారం, కింద దక్షిణంలో ఉన్నది మూలాధారం అనే పేరు కలిగిన ఒక కేంద్రం, యోగానికి సంబంధించిన ఒక కేంద్రం. యోగ సాధన చేసే మానవుడిలో దాగి ఉన్న దివ్యమైన ఆధ్యాత్మిక శక్తి సహస్రార కమలానికి చేరినప్పుడు సత్ఫలితం వస్తుంది. కానీ అది కింద ఉన్న మూలాధారం అనే చోట ముడుచుకుని ఉంటుంది. దాన్ని ప్రేరణ చేసి ఆధ్యాత్మిక సాధన చేస్తే అది పైపైకి వెళ్ళి సహస్రారానికి చేరుతుంది. అంటే దక్షిణం నుంచి బయలుదేరి ఉత్తరానికి వెళ్ళిందనమాట. అక్కడి నుంచి మళ్ళీ దక్షిణానికి రావాలి, మళ్ళీ ఉత్తరానికి వెళ్ళాలి. ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చి మళ్ళీ ఉత్తరానికి వెళితే ఒక సంపూర్ణ యాత్ర పూర్తయినట్లు భౌతికంగా కాశీ రామేశ్వరాలలో, శరీరంలో యోగపరంగా సహస్రారం నుంచి మూలాధారానికి వచ్చి మూలాధారం నుంచి మళ్ళీ సహస్రానికి వెళితే జరిగేది ఒక పరిపూర్ణమైన యోగం. ఈ యోగానికి మూలమైంది ప్రాణాయామ ప్రక్రియ. ప్రాణాయామం దేంతో చేస్తాం? వాయువుతో చేస్తాం. అంటే గాలి పీల్చి వదలటం, అదే కదా. ఈ గాలి పీల్చి వదలడం వేగంగా చేసేయకుండా, ఎందుకంటే ఆరోగ్యవంతుడైన మానవుడు రోజుకి 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తాడు అని ఆరోగ్యశాస్త్రం చెబుతోంది. అంతకంటే తక్కువ చేయాలి అంటే వాయువు నిదానంగా పీల్చాలి, కొంతసేపు లోపల దాచి ఉంచాలి, నిదానంగా వదిలిపెట్టాలి. దీన్నే ప్రాణాయామ శాస్త్రంలో రేచకం, కుంభకం, పూరకం ఇలాంటి పేర్లు పెట్టారు. పూరకం అంటే నింపుకోవడం, రేచకం అంటే వదిలిపెట్టడం, కుంభకం అంటే కొంతసేపు నిలిపి ఉంచడం. ఈ పేర్లు పక్కన పెడితే గాలి నిదానంగా పీల్చడం, లోపల ఎక్కువసేపు ఉంచడం హృదయస్థానంలో, మళ్ళీ నిదానంగా వదిలిపెట్టడం. ఇలా చేసినందువల్ల వేగం తగ్గుతుంది అనమాట. అప్పుడేం జరుగుతుంది, ఈ కుండలిని శక్తి ప్రచోదనాన్ని పొంది పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది. ఇదంతా చేసేది వాయువు కదా. అంటే లోపలికి వెళ్ళే వాయువు, బయటకు వచ్చే వాయువు. లోపలికి వెళ్ళే వాయువు తండ్రి అయితే బయటకు వచ్చే వాయువు వాయుపుత్రుడు, అంటే ఆంజనేయుడు. ఆంజనేయుడు ఏం చేశాడు? దక్షిణానున్న లంకకి వచ్చాడు ఉత్తరం నుంచి, లంక నుంచి మళ్ళీ ఉత్తరానికి వెళ్ళాడు. ఆంజనేయుడు చేసింది ఒక సంపూర్ణ యాత్ర. కాబట్టి ఆంజనేయుడి జీవితం మనకు యోగ మార్గాన్ని తెలియజేస్తోంది. మన జీవితంలో అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన అమ్మవారిని దర్శించాడు. మనకు కూడా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, ఆత్మదర్శనం కలుగుతుంది. ఆంజనేయుడి వలె మనం కూడా యోగ సాధన చేసినప్పుడు ఆ యోగ సాధనకు గుర్తుగా, భౌతికమైన గుర్తుగా కాశీ రామేశ్వరం మళ్ళీ కాశీ అనేది మన వాళ్ళు ప్రతీకాత్మకంగా ఏర్పాటు చేశారు. గురువుగారు, ధర్మంలో దాగి ఉన్న సూక్ష్మాలను మాకు అర్థమయ్యే రీతిలో తెలియజేసిన మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మంచిదమ్మా, శుభం. చూశారు కదండి ధర్మ సూక్ష్మాలు కార్యక్రమాన్ని. మరో భాగంలో మరికొన్ని సందేహాలను తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.